తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుస్తుందా? ఎప్పుడైతే ఐటీ శాఖ చేస్తున్న తనిఖీల్లో వాస్తవాలు బయటపడుతున్నాయో, ఎప్పుడైతే 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల విషయం ఐటీ శాఖ బయటపెట్టిందో, దాని వెనక ఎవరున్నారు, అసలు బాస్ ఎవరు, 1,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు లేని కంపెనీలు, షెల్ కంపెనీల పేరుతో లేని సబ్ కాంట్రాక్టులు చూపించి ప్రధానంగా ఉన్న కాంట్రాక్టర్లు జరిగిన అన్యాయం, అక్రమం, వాళ్ళు చేసిన దోపిడీ వెనక ఎవరున్నారు అనే విషయాన్ని ఇప్పుడు తీగలాగారు. ఆల్రెడీ డొంక మొత్తం కదలబోతుంది, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. త్వరలోనే అసలు వ్యక్తిని పట్టుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారిని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే అంబటి రాంబాబు గారు ఎందుకు ఆ మాట అన్నారు, చంద్రబాబుని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు అని ఎందుకు అన్నారు అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చలు నడుస్తున్నాయి. ఒకసారి ఆయన చూసుకుంటే కనుక, ఆయన వ్యాఖ్యలు, ఆయన సందర్భం చూస్తే కనుక, గతంలో చంద్రబాబు గారి దగ్గర పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి దాడులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు గారు స్వయంగా దాని మీద మాట్లాడకపోవడం, ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారే దీని వెనక ఉండి మొత్తం చేయించారు. అప్పట్లో ఈ అవినీతికి, ఈ అక్రమ లావాదేవీలకి, ప్రజా సొమ్మును అక్రమ మార్గాల్లో దోపిడీ చేసిన ఇలాంటి వ్యక్తులను ఖచ్చితంగా వదిలేది లేదు. ఖచ్చితంగా వీళ్ళని త్వరలో వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు, లాజికల్గా ఎండ కావాలి. అది కూడా వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి త్వరలో చాలామందికి ఈ వ్యవహారం చుట్టుకుంటుంది అని చెప్పి అంబటి రాంబాబు గారు ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే అన్యాయంగా అక్రమంగా 1,000 కోట్లు దోచుకున్న చంద్రబాబు నాయుడు గారి గుట్టు, చంద్రబాబు నాయుడు గారి గుట్టు రట్టు కాబోతుంది. ఆ రట్టు కాబోయే సమయం త్వరలోనే ఆసన్నమవుతుంది. ఇంకా చాలా సోదాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇలాగ 1 లేదా 2 సంవత్సరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం, అంటే దాదాపు ఇంకా సంవత్సరాల పాటు ఈ సోదాలు జరగబోతున్నాయంట. ఈ క్రమంలోనే చంద్రబాబును కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విచారిస్తుంది. కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే బాగుంటుంది అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు. చంద్రబాబు గారు మాజీ ముఖ్యమంత్రి అనో, లేదంటే కేంద్రంలో చక్రం తిప్పారనో, విచారించకుండా వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోతారు, శిక్ష అనుభవించక తప్పదు, శిక్ష నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు అని చెప్పి అంబటి రాంబాబు గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే ఈ 2,000 కోట్ల రూపాయలకు పైగా అక్రమ వ్యవహారాలు సాగాయని చెప్పి, అక్రమాలన్నీ కూడా చంద్రబాబు సెంట్రిక్గానే జరిగినట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ వార్తలను ఆధారంగా చేసుకుని అంబటి రాంబాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని అర్థమవుతుంది. ప్రభుత్వం తరఫున ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు మరి సంచలనం రేపుతాయి. నిజంగా దీని వెనక చంద్రబాబు గారు ఉన్నారు అని ఒక హింట్ ఇస్తున్నారా, లేదంటే ఆయన త్వరలో అరెస్ట్ కాబోతున్నారు ఒక హింట్ ఇస్తున్నారా, ఏం జరుగుతుంది ఇదంతా అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.